ప్రాంత ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని కేసీఆర్ అంటున్నాడు కదా, ఆ కేసీఆర్ మతి ఉండి మాట్లాడుతుండో మందేసి మాట్లాడుతుండో నాకైతే తెలియదు. కానీ హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు కట్టింది కాంగ్రెస్ కాదా, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కట్టింది కాంగ్రెస్ కాదా, హైటెక్ సిటీ ఐటీ కంపెనీలు తెచ్చింది కాంగ్రెస్ కాదా, ఫార్మా కంపెనీలు తెచ్చింది కాంగ్రెస్ కాదా, హైదరాబాద్లో మెట్రో రైలు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా, హైదరాబాద్లో ఫ్లైఓవర్లు కట్టింది కాంగ్రెస్ పార్టీ కాదా, ఈ హైదరాబాద్కు గోదావరి జలాలు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా, ఈ హైదరాబాద్కు దాహార్తి తీర్చడానికి కృష్ణానది జలాలు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా? అంతెందుకు ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది సోనియమ్మ కాంగ్రెస్ పార్టీ కాదా అని నేను అడుగుతున్నా. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోతే కేసీఆర్ కుటుంబం నాంపల్లి దర్గా దగ్గరనో బిర్లా మందిర్ మెట్ల మీదనో బిచ్చమెత్తుకునేటోడు. ఇవాళ రబ్బర్ చెప్పులు లేని హరీష్ రావు వేల కోట్లకి ఎట్లొచ్చాడు? అమెరికాలో బాత్రూములు కడిగే కేటీఆర్ ఇవాళ లక్ష కోట్ల ఆస్తిపరుడు ఎట్లయిందో, జన్వాడలో 100 ఎకరాలలో ఫామ్ హౌస్ ఎట్లా కట్టుకున్నాడు? ఈ పక్కల నుంచి ఇట్లకెళ్ళే పోతాడు కేసీఆర్? గజ్వేల 1000 ఎకరాల భూమి ఎట్లొచ్చింది? ఇవాళ అన్ని కోట్ల రూపాయలు పెట్టి ఫామ్ హౌజ్లో బంగ్లా ఎట్లా కట్టుకున్నావు అని నేను అడుగుతున్నా. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ చేస్తే, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తే కేసీఆర్ కుటుంబం బాగుపడ్డది. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద అబద్ధాలు చెప్పి, కాంగ్రెస్ పార్టీని నమ్మించి మోసం చేసి ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకుంటున్నాడు. కాబట్టి మిత్రులారా, ఈ సందర్భంగా మీరు ఆలోచన చేయండి. 10 ఏళ్ళు కేసీఆర్కి అవకాశం ఇచ్చిండ్రు, 10 సంవత్సరాలలో 22,75,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఈరోజు రాష్ట్రంలో ఖర్చయింది. కానీ పేదవాళ్లకు ఫీజు రీఎంబర్స్మెంట్ రాలే, పేదవాడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలే, పేద పిల్లలకు ఉద్యోగాలు రాలే, పేద పిల్లలకు వైద్యం అందలే, పేద పిల్లలకు ఎలాంటి సహాయం అందలే. అందుకే ఈరోజు పేదల ప్రభుత్వం రావాలి అంటే దొరల రాజ్యం కూలాలి. ఇవాళ ఈ ఎన్నికలలో దొరల రాజ్యం మధ్యలో పేదల ప్రభుత్వం మధ్యలో ఈరోజు పోటీ జరుగుతుంది. ప్రజాపాలన రావాలనా దొరల పాలన కావాలన్నా ఈరోజు మీరు ఆలోచన చెయ్యాలి మిత్రులారా. అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన ఆ ఉద్దేశాలు నెరవేరలేదు, ఆలోచన అమలు కాలే. అందుకే సోనియా గాంధీ గారు వచ్చిండ్రు తుక్కుగూడలో, రాజీవ్ గాంధీ ప్రాంగణంలో తెలంగాణ కోసం, తెలంగాణ ప్రజల కోసం 6 డిక్లరేషన్స్ ఇచ్చిండ్రు. ఆ డిక్లరేషన్లో ముఖ్యంగా మా ఆడబిడ్డలకి మా అక్కలుండ్రు, మీరందరూ అడ్డ ఉండి మా అక్కల్ని ఇనకుంటూ చేస్తారు. జర్ర వెనుక జరుగు ప్రభాకర్, మా అక్కలందరినీ చూడని. ఇవాళ ఇల్లు ఆడబిడ్డ చేతులుంటే, ఇంటి పెత్తనం నగదు ఆడబిడ్డ చేతులుంటే పిల్లలు పడిపోతారు, ఇల్లు చక్కదిద్దుతారు, పండుగ పూట వస్తే కుటుంబం సంతోషంగా పండుగ చేసుకోగలుగుతారు. అందుకే మహాలక్ష్మి పథకం ద్వారా ఆడబిడ్డలకు సర్కారు కొలువైనకి ఎట్లయితే ప్రతి నెల మొదటి తారీఖు నాడు జీతం వస్తుందో, ప్రతి నెల మొదటి తారీఖు నాడు 2,500 మీ ఖాతా లేచి మిమ్మల్ని ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ తీసుకున్నది. ఇక్కడ ఒక కాంగ్రెస్ వాడు మాట్లాడుతుండట, దివానా గారు, నీళ్లు రాలే నీళ్లు రాలే నీళ్లు రాలే అంటుండట. మేమేదో పెద్ద పీకనికి ప్రాణాయిత చేవల్లా పెట్టినాం, అదేదో వీళ్ళు తీసేసిండ్రు అని మాట్లాడుతుండట. ఆ దివానా గానికి చెప్పండి, కావాలంటే బస్సు పెడదాం వీళ్ళకి కాదే, ఆయనకి మనోళ్ళకి కాదు ఆవులగంటి వానికి బస్సు పెట్టి పంపిద్దాం. ఆడ పంపు చాలైందా లేవా, నీళ్ళు వెళ్ళినాయా లేవా, ఆడికెళ్ళి బయలుదేరినాయా లేవా చూసి రమ్మనుడు అడుగుండ్రు మీరు. ఇవాళ ఊళ్ళకి వచ్చేవాడన్నా కాంగ్రెస్ వాడు ఇంకా నీళ్లు రాలేయంటే అడగండి. మరి కేసులు ఎందుకు వేసినావు, ఎందుకు ఆపినావు ఆ పథకాన్ని, లేకపోతే ఈపాటి కేసీఆర్ తెస్తుండే కదా, నిలదీయండి. ఎందుకంటే కేసీఆర్ మొండోడు మీకు తెలుసు, ఆయన అనుకున్నాడంటే బరాబర్ చేసి తీరుతాడు. ఇవాళ చాలా మంది చాలా మాటలు మాట్లాడుతున్నారు, ఇక్కడ కాంగ్రెస్ వాడు మాట్లాడుతున్నట, ఆయన పేరేంది, ఎవడో గుట్టంగాడు,
మాట్లాడుతుండట బాగా. ఆ మహేష్ రెడ్డి ఇది ఇట్లెందుకుంది అది అట్లెందుకుంది అని రాగాలు తీస్తుండట. నేను ఒక్కటే అంటున్నా, ఆలోచించమని కోరుతున్నా. ఎట్లున్నది కాంగ్రెస్ వాళ్ళ కథ అంటే, వెనుకటికి మన కుల్కచర్ల సొంటి ఊళ్ళోనే ఒక పిల్లగాడు ఉండే, వాడు చిన్నప్పటి నుంచే చదువు సంధ్య ఏం లేదు, చెడిపోయింది. చిన్నప్పటి నుంచే మందు కొట్టుడు, బీడి దాగుడు, సిగరెట్లు దాగుడు. దానికి సప్పట్లు కొడతారు రా ఎవడన్నా? వాడు లంగ పనులు చేస్తుండే సప్పట్లు కొడతారు మీరు? జర్దా బుక్కుడు, గుట్కా బుక్కుడు అన్ని దరిద్ర అలవాట్లు, అన్నిగా కాంగ్రెస్ వాళ్ళ అలవాట్లు మీకు తెలుసు కదా. గట్లనే పెరిగి పెరిగి పెద్దగాయిండు. ఓ రోజు 17-18 ఏళ్ళకి వచ్చిండు. వచ్చినాక బాగా తాగిండు, ఇంకా తాగాలనిపించింది. ఆయనతో ఏం చేసిండు, వాళ్ళ నాయన జేబులోకి వెళ్ళి పైసలు కొట్టేవిండు. కొట్టేయబోతే వాళ్ళ అమ్మ వచ్చింది, పట్టుకున్నది, సిగ్గులేదారా నీకు, ఇంట్లో దొంగతనం చేస్తావా అని చెప్పి తిట్టింది. వాడు ఆయనతో హోస్టల్లో లేడు, రోకల్ బండ అందుకొని వాళ్ళ అమ్మని గట్టిగా కొట్టిండు, స్పాట్లో చచ్చిపోయింది. వాళ్ళ నాయనూరికి వచ్చిండు, గట్టిగా పట్టుకున్నాడు, ఎంత పని చేస్తేవిరా దరిద్రుడు అని చెప్పి వంగబెట్టి రెండు గుద్దిండు గట్టిగా. వాడు వాళ్ళ నాయనని కూడా అదే రోకల్ బండ అందుకొని గట్టిగా కొట్టిండు, ఆయన కూడా స్పాట్లో చచ్చిపోయింది. మరి చంపేస్తే పోలీసు వాళ్ళు ఊకోరు కదా, ఆయనతో పట్టుకున్నారు, పట్టుకొని తీసుకుపోయి జైల్లో పెట్టిండు. జైల్లో పెట్టినాక శిక్ష వేయాలి కదా, జడ్జి గారి దగ్గర తీసుకొచ్చారు. ఆ జడ్జి గారు మన మహేందర్ అనే లెక్క మంచోడు, చూసిండట కిందికెళ్ళి మీద దాకా జడ్జి గారు చూసి, అరే నేను ఈ జడ్జి పని 35-40 ఏళ్ళకెళ్ళి చేస్తున్నా బిడ్డ, చాలామంది గలీజ్ గాలను చూసినా, చాలామంది లత్కోరగాలను చూసినా, ఆఖరికి నా టైము బాగలేక రేవంత్ రెడ్డి గారిని కూడా చూసినా, కానీ నీ అంత గలీజ్ గారిని అయితే చూడలేదురా. ఎందుకంటే సొంత తల్లిదండ్రిని చంపినావు, నీకేం శిక్ష అయ్యానో నాకైతే దొస్తలేదు, నువ్వే చెప్పురా అన్నాడట. అంటే వాడు ఏమన్నాడట తెలుసా అప్పుడు, ఏది తల్లిదండ్రిని చంపినోడు, అయ్యా నేను తల్లిదండ్రి లేని అనాథని సార్ విడిచిపెట్టిస్తారు అన్నాడు వాడు. అంటే ఎట్లున్నది మరి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడితే, ఒక్క ఛాన్స్ కాదు వాళ్ళకు 11 ఛాన్సులు ఇచ్చినాం తెలంగాణలో, ఇండియాలో, భారతదేశంలో 55 ఏళ్ళు పరిపాలించింది వాళ్ళే కదా. మరి 55 ఏళ్ళు పరిపాలించినప్పుడు ఇలా మహేష్ రెడ్డిని తిట్టేటోళ్ళంతా మీకు 55 ఏళ్ళు అధికారం ఇచ్చినప్పుడు ఆ రోజు ఏం చేసినారు? గుడ్డి గుర్రాల పనులు దోమినారు ఆ రోజు. ఆ రోజు ఎందుకు ఇయ్యలే కరెంటు, ఆ రోజు ఎందుకు ఇయ్యలే నీళ్లు, ఆ రోజు ఎందుకు తెలియలే కృష్ణా నీళ్లు. మేమచ్చి 9.5 ఏళ్ళైంది కొత్త రాష్ట్రం తెచ్చినాం, ఇస్తామని తెస్తామని చెప్పినాం. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఇదే రంగారెడ్డి జిల్లాలో అందరికంటే ముందొచ్చి కేసీఆర్ గారితో నడిచినోడు కొప్పుల హరీశ్వర్ రెడ్డి గారు, మర్చిపోవద్దు. హరీశ్వర్ రెడ్డి అన్న కదిలినాకనే అందరు కదిలిన. అట్లాంటి హరీశ్వర్ రెడ్డి గారి త్యాగం, హరీశ్వర్ అన్న నాయకత్వంలో అందరం కలిసి పనిచేసినాం. ఇలా హరీశ్వర్ అన్న మనతో లేడు, హరీశ్వర్ అన్న మనతో లేడు, కానీ హరీశ్వర్ రెడ్డి అన్న ఆత్మ శాంతించాలంటే ఈసారి మహేశ్వర్ రెడ్డి అన్న అద్భుతమైన మెజారిటీతో గెలవాలి, బ్రహ్మాండమైన మెజారిటీ తీసుకురావాలి. ఏ తెలంగాణ కోసమైతే అన్నాడు అధికార పార్టీని వదిలిపెట్టి అన్నాడు హరీశ్వర్ రెడ్డి అన్న వచ్చి మనతో నడిచిండో, చెప్పినట్టే తెలంగాణ తెచ్చినాం, తెచ్చిన తెలంగాణను ఇవాళ తొవ్వలు పెట్టే పనిచేస్తున్నాం. పనిచేస్తుంటే ఇవాళ ఒక్కొక్కడు బయలుదేరిండు. ఒకడు ఢిల్లీకి వెళ్ళి, ఒకడు గుజరాత్కి వెళ్ళి, ఇంకొకడు కర్ణాటకకి వెళ్ళి, ఒక్క కేసీఆర్ బొండిగ విసికి తందుకు, ఒక్క కేసీఆర్ను కథం చేసేందుకు పెద్ద పెద్ద సిపాయిలు దిగుతున్నారు. షేర్లు, శంషేర్లు, బబ్బర్ ఖాన్లు, తీస్మార్ ఖాన్లు, మోడీ, అమిత్ షా, యోగి, భోగి, 15 మంది మంత్రులు, ముఖ్యమంత్రులు, వాళ్ళ సామంతులు, బీజేపీలు వాళ్ళు దిగుతారు. యువతలకెళ్ళి డీకే, సిద్ధరామయ్య, రాహుల్ గాంధీ, ఖార్గే, ఆమె పేరేంది ప్రియాంక గాంధీ, ఇంకా చాలామంది వీళ్ళు దిగుతున్నారు. పాపం కేసీఆర్ గారు ఎంత ఉంటాడో, 52-53 కిలోలు ఉంటాడు. నేనంటే అట్టకట్ట ఉన్నా పడితే కూడా నాకేం కాలే, కానీ కేసీఆర్ గారు పాపం 52-53 కిలోలు ఉంటాడు, బక్కగా ఉంటాడు. గాయనను కథం చేసేందుకు గింతమంది బయలుదేరిండు. నేను అందుకే ఒక్కటే అంటున్నా, వాళ్ళు ఎంతమంది వచ్చినా భయం లేదు, సింహం ఎప్పుడు సింగల్గానే వస్తుంది, సింహం ఎప్పుడు సింగల్గానే వస్తుంది. గుంపులు గుంపులుగా ఏమొస్తాయి, గుంపులు గుంపులుగా ఏమొస్తాయి, నేను అనలేదు. ఏమన్నా కేసు గీసు అయితే మీ మీదనే అవుతుంది, నా మీద అయితే కాదు. కేసు అయితే మహేష్ అన్న మీద, రంజిత్ అన్న మీద, మహేందర్ అన్న మీద అయితే, నాకైతే ఏం కాదు. నేను అనలేదు భయ్, నువ్వే సాక్షి. నేను ఒక్కటే అడుగుతున్నా ఇవాళ మిమ్మల్ని అందరినీ, మనకు మళ్ళా ఢిల్లీ చేతిలో మన జుట్టును పెడదామా?
ఢిల్లీకి వెళ్ళి వచ్చే సీల్డ్ కవర్ సీఎం కావాలి నా మళ్ళా. వాళ్ళు ఇంతకుముందు ఆరు గ్యారంటీలు అన్నాడు కదా మహేష్ అన్న, ఆరు గ్యారంటీలు అంటే ఏంటి ఎరికేనా? ఆరు నెలలకు ఒక సీఎం మారుడు గ్యారంటీ. ఐదేళ్లలో ఎంతమంది ఉంటారు? ఐదేళ్లలో 10 మంది సీఎంలకు పక్క. ఎట్లుందంటే కథ, ఒక్కొక్కడు కొత్త లాల్చి పైజామా కుట్టించుకుంటుండు, ఒక్కొక్కడు ఇంటికి రంగులు వేసుకుంటుండు, ఆఖరికి పాపం పెద్ద మనిషి జానారెడ్డి సార్ మంచిగానే ఉండే నిన్న ఉన్నాడు దాకా, ఆయనకు కూడా ఆశ పుట్టింది. ఆయన కూడా అంటుండు నేను కూడా అయితా, ఆయన పోటీ కూడా చెత్తలేడు నేను కూడా అయితా అంటాడు. ఎట్లున్నదంటే ఊళ్ళల్లోకి పోయి ఎవరైనా పెద్ద మనిషి ఉన్నాడు అనుకో, తాత లగ్గం చేసుకుంటావే అంటే ఏమంటాడు? నేను చేసుకోను అన్నాడు, నాకెవడు ఇస్తాడురా పిల్లను అంటాడు. గట్లున్నది ఇలా జానారెడ్డి సాబ్ కథ కూడా. అరే గాయనకు కూడా షోకు పట్టింది ఇలా నేను ముఖ్యమంత్రి అవుతా అని. ఆయన ముఖ్యమంత్రి అట, బట్టి విక్రమార్కన్న ముఖ్యమంత్రి అట, రేటెంత రెడ్డి కూడా ముఖ్యమంత్రి అయినట. ఆయనను రేవంత్ అంటలేరు ఇప్పుడు, రేటెంత రెడ్డి అంటారు. మొత్తం అమ్ముకున్నాడు పైసలకు. ఇప్పుడు ఒక మాట ఆలోచన చేయండి, మొన్ననేమో ఓటుకు నోటు, నిన్ననేమో సీటుకు రేటు, రేపు మొత్తం మీ పరిగిని ప్లాట్లు కొట్టి అమ్మేయడా వీడు? ఆయన రాష్ట్రాన్ని అమ్మేయడా? దబ్బన చేతులు పెడితే ఎవరికి పడితే వానికే ఇద్దామా రాష్ట్రాన్ని? ఇప్పుడు మన ఇంట్లో ఒక ఆడపిల్లుంటే లగ్గానికి వస్తే ఎంత ఆలోచన చేస్తాం? ఎవరికన్నా ఇవ్వాలి, ఎవరి ఇంటికన్నా పంపించాలంటే ఆ పిల్లగాడు మంచోడా కాదా, వాడు సిగరెట్లు తాగుతాడా, బీడీలు తాగుతాడా వాడు, లేకపోతే రేవంత్ రెడ్డి లెక్క లంగనా దొంగనా అన్ని ఆలోచించుకుంటాం కదా. ఆలోచించే కదా పిల్లనిస్తాం. మరి మన ఇంటి పిల్లనిచ్చేటప్పుడే గంత ఆలోచించే మనము మన రాష్ట్రాన్ని ఎవరి చేతుల్లో పెడితే భద్రంగా ఉంటుందో ఆలోచించద్దా? ఎవరికి పడితే వానికి రాసి ఇచ్చేద్దామా? ఆలోచించుండ్రి. ఇంకొక మాట నేను అడుగుతున్నా, ఈడికెళ్ళి కర్ణాటక ఎక్కువ దూరం కాదు, ఎంత దూరం ఇడికెళ్ళి? 30 కిలోమీటర్లేనా? వాళ్ళు కర్ణాటకలో ఇవాళ రైతులు చెంపలేసుకుంటున్నారు, కాంగ్రెస్ ఓటేసిన పాపానికి మా చెంపలు మేమే వాయించుకుంటున్నామని చెప్పి కర్ణాటకలో ఇవాళ రైతులు బాధపడతా ఉన్నారు. కాదని గమనం ఉంటే మీకు చుట్టాలు ఉన్నారా ఆడ కర్ణాటకలో? ఫోన్లు చేయండి. కర్ణాటకలు ఇవాళ ఎన్ని గంటల కరెంట్ వస్తుంది ఎరికేనా? 5 గంటలు. నేను అందుకే అడుగుతున్నా మిమ్మల్ని ఒక్కటే ప్రశ్న, ఇవాళ మా పరిగి రైతన్నలు, మా కులకచర్ల రైతన్నలు, మా గండీడు రైతన్నలు, మా దోమ రైతన్నలు, మా మహమ్మదాబాద్ రైతన్నలు, మా చౌడాపూర్ రైతన్నలు అందరూ ఒక్కటే ప్రశ్న ఆలోచించుకోవాలి. ఇంటికి పోయినాక ఒక్కటే చర్చ పెట్టండి, కరెంటు కావన్నా కాంగ్రెస్ కావన్నా? కరెంటు కావాలా కాంగ్రెస్ కావాలా ఆలోచించండి.